రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాకినాడ నుండి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి అయితే దశాబ్దాల కిందట ఏర్పడిన ఇటు పేదల కాలనీలకు సంబంధించి మురికివాడలు ఎప్పుడో వేసిన రహదారులు ఇటు వివాదాస్పద స్థలాల భూములకు పుర సంస్థల ద్వారా అడ్డగోలుగా అయితే బాండ్లు జారీ చేయించారు అందులోనే కాకినాడ కూడా ఉంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఏమని ఏదైతే ట్రూ డెవలప్మెంట్ రైట్ పేరుతోటి విడుదల చేసేటప్పుడు టీడీఆర్ బాండ్లకు సంబంధించి నగర పురపాలక సంస్థలకి నుంచి ఏదైతే ఆ బాండ్లని సిఫార్సు లేఖలతో తమ గతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలైతేనో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ సిఫార్సు లేఖలతో పూర్తి స్థాయిలో ఈ టీడీఆర్ టీడీఆర్ బాండ్ని రిలీజ్ చేసుకోవడం పూర్తిగా కూడా వాటిని అన్నింటినీ నంజుకు తినేశారు అనే చెప్పాలి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ప్రధానంగా తిరుపతి వైజాగ్ తణుకు అలాగే కాకినాడలో కూడా ఈ టీడీఆర్ బాండ్ల స్కామ్కి సంబంధించి చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి ముఖ్యంగా ఏదైతే మాస్టర్ ప్లాన్ విస్తరణ అలాగే కొత్త నిర్మాణంతో కోల్పోయిన స్థలాలకు ఇచ్చేటటువంటి ఏవైతే ఈ టీడీఆర్ బాండ్లు ఉంటాయో ఈ టీ ఈ టీడీఆర్ కూడా పూర్తిగా అప్పుడున్నటువంటి అధికారులని తమకు అనుకూలంగా మార్చుకుని అప్పుడు వంత పాడుతూ అప్పుడు ఉన్నటువంటి నేతలు పూర్తి స్థాయిలో ఈ టీడీఆర్ బాండ్ని పూర్తిగా కూడా అమ్మేసుకుని తమ సొంత అవసరాలు కూడా వాడుకుని తమ ఖాతాలో వేసుకున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ముఖ్యంగా తిరుపతిలో అతిపెద్ద స్కామ్ అటు తర్వాత వైజాగ్ తర్వాత తణుకుకు సంబంధించి జరిగిన తర్వాత కాకినాడలో కూడా ఇదే పందాన్ని గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లో భారీ స్థాయి టీడీఆర్ స్కాములు కూడా బయటకు వచ్చాయి అప్పట్లో టీడీపీకి సంబంధించి నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో దీనిపై ధ్వజమెత్తారు నగలపాల సంస్థ కమిషనర్ల ఎదుటి కూడా నిరసన చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ద దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కుంభకోణం ఎప్పుడు కూడా జరగలేదు అని చాలా ఆరోపణలు కూడా వచ్చాయి ఏ రాష్ట్రంలోని ఇటువంటి టీడీఆర్ బాండ్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు అన్నది ఎక్కడే రాకపోయినా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏదైతే ఏపీ రాష్ట్రంలో ఈ టీడీఆర్ బాండ్ల స్కామ్కి తెరలేపారు అప్పటి వైసీపీ నేతలనే చెప్పాలి ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా పేదలకు కాలనీలకు సంబంధించి అలాగే మురికివాడలకు సంబంధించి ఎప్పుడో వేసినటువంటి రహదారులకు సంబంధించి వివాదాస్పదంగా ఉన్నటువంటి స్థలాలకు కానీ భూములకు కానీ సంబంధించి పూర్తిగా కూడా నగరపాలక పురపాలక సంస్థలు కూడా పూర్తిగా ఈ టీడీఆర్ బాండ్లను అడ్డగోలుగా రిలీజ్ చేయడం ఇందులో ప్రధాన ఆస్తం కాకినాడకి సంబంధించినంత వరకు కాకినాడ జిల్లాలో కాకినాడలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి రెడ్డి ఏదైతే ఒక కమిషనర్ పూర్తిగా కూడా తన కుర్చీలో కూర్చోబెట్టి నగరపాలక సంస్థ కమిషనర్గా కుర్చీలో పెట్టి అతను వీరవీధేయుడిగా వైసీపీకి పనిచేయడం పూర్తిగా అప్పుల్లో ద్వారంపూడి రెడ్డి కనుసనల్లోనే టీడీఆర్ బాండ్లు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ప్రధానంగా కాకినాడ నగరానికి సంబంధించి ఒక లేఅవుట్లో ఏదైతే స్పేస్ ఉందో ఏరియా ఓపెన్ స్పేస్గా ఉన్నటువంటి చేపట్టినటువంటి పనుల్లో కన్వర్టబుల్ స్టేడియంపై అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు రెండు కోట్లు ఒక ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసిన పరిస్థితుల్లో అదంతా ఒక్కదైతే అదే స్థలాన్ని మళ్ళీ తిరిగి ఏదైతే కమర్షియల్ ఏరియాలో ఉందని చెప్తూ కూడా పూర్తిగా చూపించి మళ్ళీ దాని వాల్యూని నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్లుగా పెంచి చూపించి ఆ తర్వాత అదంతా స్వాహ చేసిన పరిస్థితులు అయితే ఇది గతంలో ఈ టీడీఆర్ బాండ్ల విషయానికి సంబంధించి ఈ కన్వర్టబుల్ స్టేడియంపై పూర్తి స్థాయిలో లేఅవుట్లో ఉన్నటువంటి ఓపీఎస్ని ఈ విధంగా ఒకే స్థలాన్ని రెండుసార్లుగా చూపించి మొత్తం తొలుత అరవై నాలుగు కోట్లుగా దాన్ని చూపించడం అప్పటికే దాన్ని కాజేసిన పరిస్థితిలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్లుగా మళ్ళీ దాన్ని వాల్యూని పెంచిన పరిస్థితిలో పూర్తిగా కూడా పెద్ద దుమారం ఎరగింది దీనిపై అప్పలో ఉన్న కూటమి నేతలందరూ కూడా చాలా స్పీడ్గా దీనిపై స్పందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇలాగే ఎస్ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు సంబంధించి కాకినాడలో డెబ్బై పదిహేను అరవై తొమ్మిది డోర్ నెంబర్లో ఉన్నటువంటి ఒక గజానికి సంబంధించి పద్దెనిమిది వేలు ఉంటే ఆ వ్యాల్యూని కూడా పెంచి అప్పుడులో కాకినాడ రూరల్కి సంబంధించి సర్పవరం రిజిస్టర్ కూడా వాల్యూ పెంచేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా అప్పుడులో ఇవేమీ పట్టలేదు పూర్తిగా కూడా అప్పుడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి కూడా దీనిపై ఎప్పుడూ స్పందించలేదు ఏదైతే ఆవిడ ప్రత్యేకించి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఏదైతే ఎమ్మెల్యేలు మంత్రులు లేఖలపై టీడీఆర్ బాండ్లు చేయండి ఏమైనా నేను చూసుకుంటానన్న దూరంలోనే ఆవిడ కొనసాగింది అదేవిధంగా వేరుపోయి టీడీఆర్ బాండ్లు కూడా రిలీజ్ చేసి వాటిని స్వారా చేసి అతిపెద్ద స్కామ్కి అయితే తెరలేపారు కాకినాడలో కూడా అందులో భాగస్వామ్యంగా ఉంది దాంట్లో మా మా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పూర్తిగా అస్తం ఉందనే చెప్పాలి యామిని రైట్ థ్యాంక్ యూ